అమ్మాయిల కన్నా అబ్బాయిలకు నలుక మీద రుచిమగ్గలు తక్కువగా ఉంటాయట. మనిషి తన జీవితకాలంలో సుమారు 35 టన్నుల ఆహారాన్ని తీసుకుంటాడు. ఈఫిల్ టవర్ ఎత్తు వేసవిలో 15 సెంటీమీటర్లు పెరుగుతుందట. మొసలి నాలుకను బయటకు చాచలేదు. మనిషి శరీరం నుంచి రోజు కొన్ని మృతకణాలు రాలుతుంటాయి. అలా జీవితాంతం రాలిన మృతకణాలన్నీ కలిపితే సుమారు 2 కిలోలు అవుతుందట. సృష్టిలో గింతలైన ఒకే ఒక ప్రాణి ఏనుగు. భూమి మీద ఆక్సిజన్లో 20% ఒక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే వెలువడుతుంది. పక్షులు అంతరిక్షంలో జీవించలేవు, ఎందుకంటే అవి ఆహారం మింగడానికి గురుత్వాకర్షణ శక్తి తప్పనిసరి. పిల్లలంటే భయపడ్డాన్ని ఎల్యూరోఫోబియా అంటారు. అలెగ్జాండర్, హిట్లర్, ముస్సోలిని, నెపోలియన్లకు ఈ ఫోబియా ఉండడం విశేషం. 18-19 శతాబ్దాల్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ దేశాల్లో కిటికీల మీద కూడా పన్ను విధించేవాళ్ళట. ధనవంతుల ఇళ్లలో ఎక్కువ కిటికీలు ఉంటాయని, తద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ కొత్త రకం పన్నును ప్రవేశపెట్టారట. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో పక్కపక్కనే ఉన్న 2 వీధులకు గవాస్కర్, కపిల్ దేవ్ అని పేర్లు పెట్టారు. 3 రాజధాని నగరాలున్న ఏకైక దేశం దక్షిణాఫ్రికా. ఆ రాజధానులు ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లూమ్ ఫౌంటైన్. ప్రిటోరియాలో దేశాధ్యక్షుడు, కేప్ టౌన్లో పార్లమెంటు, బ్లూమ్ ఫౌంటైన్లో సుప్రీంకోర్టు ఉంటాయట. ఆసియా ఏనుగుల దంతాల బరువు 39 కిలోల వరకు ఉంటుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించిన తర్వాత అతని మీద ఉన్న అభిమానంతో మాసిడోనియన్లో అందరూ గుండు చేయించుకున్నారట. మనుషులకు ఉపయోగపడే ఔషధాలను ఎలుకల మీద ప్రయోగించడం 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని క్లార్క్ విశ్వవిద్యాలయంలో మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.